భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి జైషా ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్కు బాస్గా వ్యవహరించనున్నారు ఐసీసీ తదుపరి చైర్మన్గా జైషా ఎంపికయ్యారు ఐసీసీ ఆగస్ట్ ఇరవై ఏడు మంగళవారం తన అధికారిక ప్రకటన చేసింది పాటు మండల్లో అతి చిన్న వయస్కుడైన చైర్మన్ కూడా కానున్నారాయన కేవలం ఐదేళ్ల వయసున్న జైషా డిసెంబర్ ఒకటి నుంచి ఈ పదవిని చేపడతారు ఆయన ఈ పదవిలో ప్రస్తుత చైర్మన్ గ్రెగ్ బార్లే స్థానంలో నియమితులయ్యారు ఆయన వరుసగా నాలుగు సంవత్సరాలు రెండు పర్యాయాలు చైర్మన్గా ఉన్నారు కానీ మూడోసారి ఈ పదవి కోసం తిరస్కరించారు ఈ ప్రకటనతో ఐసీసీ చైర్మన్గా జైషాకు ఎంత జీతం లభిస్తుందో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ప్రజల్లో నెలకొంది బీసీసీఐ కంటే ఎక్కువ సంపాదిస్తారా లేదని కూడా ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం జైషా రెండు వేల పంతొమ్మిదిలో బీసీసీఐ కార్యదర్శి అయ్యారు అప్పటి నుంచి నిరంతరంగా ఈ పదవిని నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఆయన ఈ పదవిని విడిచిపెట్టి ఐసీసీ కమాండ్ని తీసుకొనున్నారు ఐసీసీ చైర్మన్ పదవీకాలం రెండు సంవత్సరాలు ఉంటుంది ఏ చైర్మన్ అయినా గరిష్టంగా మూడు పర్యాయాలు కొనసాగవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో షా రాబోయే కొన్నేళ్ల పాటు ఐసీసీ పగ్గాలు చేపట్టచ్చు అయితే ఐసీసీ చైర్మన్గా ఆయనకు జీతం లభిస్తుందా అది అందుకుంటే బీసీసీఐ కంటే ఎక్కువ ఉంటుందా వీటన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా బీసీసీఐ గురించి మాట్లాడుకుందాం భారత క్రికెట్ బోర్డులో ప్రెసిడెంట్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ ట్రెజరర్ పోస్టులు నిర్వహిస్తున్న అధికారులకు నెలవారీ లేదా వార్షిక వేతనాలు అందడం లేదు అంటే స్థిరమైన జీతం లేదు అయినప్పటికీ వారు తమ పనికి సంబంధించిన ఖర్చులను బోర్డు ద్వారా చెల్లిస్తూ ఉంటారు ఈ అధికారులకు వివిధ రకాల అలవెన్స్లు ఖర్చులు ఇస్తూ ఉంటారు వీటిని గత సంవత్సరం బోర్డు పెంచింది కూడా ప్రెసిడెంట్ సెక్రటరీతో సహా పెద్ద గౌరవ అధికారులందరికీ వెయ్యి డాలర్లు అంటే దాదాపు ఎనభై రెండు వేల రూపాయల భత్యం లభిస్తుంది ప్రతిరోజు ఐసీసీ మీటింగ్లకు లేదా టీమిండియాకు సంబంధించిన విదేశీ పర్యటనలకు వెళ్తుంది అలాగే విమానాల్లో ఫస్ట్ క్లాస్లో ప్రయాణించే సదుపాయం కూడా వీరికి లభిస్తుంది అలాగే భారతదేశంలో వివిధ సమావేశాలకు హాజరయ్యేందుకు ఒకరికి రోజుకి నలభై వేల రూపాయల భత్యం బిజినెస్ క్లాస్ ప్రయాణ సౌకర్యం ఉంటుంది దీంతో పాటు బోర్డు మీటింగ్లు కాకుండా ఇతర పనుల నిమిత్తం వివిధ నగరాలకు వెళ్లేందుకు రోజుకి ముప్పై వేల రూపాయల వృత్తి కూడా ఇస్తారు ఇది కాకుండా దేశంలో లేదా విదేశాల్లో ఉన్న అధికారులు తమ కోసం హోటల్ సూట్ రూమ్లు కూడా బుక్ చేసుకోవచ్చు వీటి ఖర్చులన్నీ కూడా బోర్డే భరిస్తుంది ఇక జైషా బీసీసీఐ నుంచి జీతం పొందరు కానీ ఆయన విదేశాల్లో జరిగే బోర్డు సమావేశాలు ఐసీసీ సమావేశాలకు హాజరు కావడానికి భారీగా ఖర్చు అవుతూ ఉంటాయి ఐసీసీలో కూడా ఇదే నిబంధన ఉంది అక్కడ కూడా చైర్మన్ వైస్ చైర్మన్ వంటి అధికారులకు నిర్ణీత జీతం ఉండదు వివిధ సమావేశాలు పని ఆధారంగా వారికి అలవెన్స్ సౌకర్యాలు లభిస్తాయి అయితే ఇప్పటివరకు ఐసీసీ తన అధికారులకు అలవెన్సులు లేదా ఇతర సౌకర్యాలకు ఎంత డబ్బు ఇస్తుందో విడుదల చేయలేదు జ్యోతిష్యంలో అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి